సూర్య కిరణాలతో అలంకరణ జరిగే అద్భుత దృశ్యం అరసవెల్లిలో రెండో రోజు కనువిందు చేసింది. ఏకంగా 7 నిమిషాల పాటు సూర్యుని లేలేత కిరణాలు ఆ నారాయణ్ణి స్మరించాయి. చాలా ఏళ్ల తరువాత వరుసగా 2 రోజుల పాటు ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఇంతటి అద్భుతం వెనుక అప్పటి వాస్తుశిల్పుల నైపుణ్యం ఎంతో దాగుంది. 7వ శతాబ్దంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి అన్నైన బలరాముడి చేయి ఆలయ నిర్మాణం జరిగింది. అతి పవిత్రమైన సాలిగ్రామ శిలతో చేయబడిన మూల విరాటుకి ముందు 5 ద్వారబంధాలు ఏర్పాటు చేశారు అప్పటి శిల్పులు. ఈ మెలకువలే అరసవెల్లి ఆలయానికి విశిష్టతను తెచ్చిపెట్టాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామివారికి జరిగే ఈ కిరణ పూజను చూసి తరించిపోతూ ఉంటారు. దర్శనానికి వచ్చామండి. సో అరసవల్లి అనేది సూర్యభగవానుకి ప్రసిద్ధి అని తెలుసు. ఇంకోటి ఏంటి అని అంటే వృషభ రాశి వాళ్ళకి చాలా ప్రాధాన్యమని తెలిసి వచ్చాము. కానీ ఈరోజు సూర్యకిరణాలు పడతాయి ఇట్లా 9 మార్చి 9, 10 డేటు అనేది తెలిసింది నిన్నే. సో అది ఇంకొక అదృష్టంగా భావించాము. కానీ మేము వచ్చింది ఏంటి అని అంటే తెలంగాణలోని నిర్మల్ అనే డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. అంత దూరం నుండి వచ్చినా కూడా ఇంత మంచి దర్శనం జరగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. నిన్న పడ్డాయని ఇక్కడికి వచ్చాక తెలిసింది. సో నిన్న ఈరోజు రేపు పడతాయి అనేది ఇక్కడికి వచ్చాక తెలిసింది. అదే అంటున్నాను కదండి, మాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అక్కడ అంత దూరం నుండి వచ్చిన ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీలతో పాటు అక్టోబర్ 1, 2 తేదీల్లోనూ ఈ అద్భుతం దర్శనమిస్తుంది. అయితే చాలా ఏళ్ల తర్వాత వరుసగా 2 రోజుల పాటు సూర్యకిరణాలు పడ్డాయి. నిన్నటి వరకు మేఘావృతంగా ఉన్న ఆకాశం సరిగ్గా సూర్యోదయానికి కిరణాలతో నిండిపోయింది. ఇదంతా ఆ స్వామివారి చలివే అంటున్నారు ఇక్కడి అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణం దక్షిణాయణం మార్పుల్లో సూర్యనారాయణ స్వామివారి లేలేత కిరణాలు, అప్పుడే సూర్యోదయమైన మొదటి కిరణాలు వచ్చి స్వామివారి పాదాల దగ్గర తాగుతాయి. అది ఈ మార్చి 9, 10 2 రోజులు కూడా చాలా అత్యద్భుతంగా స్వామివారి పాదాల చెంత తాగి భక్తులందరూ కూడా కనువిందు చేసింది. ఈరోజు నిజంగా నిన్నటి వరకు మేఘావృతంగా ఉండి కొన్ని వర్షపు చినుకులు కూడా పడ్డాయి. కానీ ఆ సూర్యోదయశకల్లా ఆ స్వామివారు ఉదయించి భక్తులందరూ కూడా ఆనందించే దిశగా ఆయన స్వామివారి ఆ 400 అడుగులు మేర ఉంటుంది, అది వచ్చి డైరెక్ట్గా వచ్చి పాదాల మీద పడడం చాలా విశేషమైనది, అద్భుత దృశ్యం. ఇది మళ్ళీ అక్టోబర్ నెలలో 1, 2 తేదీల్లో ఉంటుంది. భక్తులు ఆ దక్షిణాయనంలో తప్పకుండా భక్తులు ఆ రోజులు కూడా వచ్చి దర్శించి స్వామివారి విశేష ఈ దృశ్యాన్ని చూసి ఆనందపడి స్వామివారి తీర్థప్రసాదం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. ఇంతటి విశిష్టత గల అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం అందిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో 2 నెలల పాటు అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడం పరిపాటిగా వస్తుంది. అది మార్చి నెలలో 9, 10 తేదీన, అదేవిధంగా అక్టోబర్ 1, 2 తేదీన ఆ స్వామివారు ఉదయించే లేలేత సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్నటువంటి మూల విరాటకు పాదాల నుండి శిరస్సు వరకు తాకినటువంటి ఆ అద్భుత దృశ్యం చూసినటువంటి భక్తులు తన్మయం చెందుతుంటారు. ఇటు ఏదైతే ముఖద్వారానికి సంబంధించిన గర్భ గాలిగోపురం, అదేవిధంగా 300 అడుగులు ఉన్న అన్వేటి మండపాన్ని దాటి 5 ద్వారాలు దాటి ఆ కిరణాలు ఆ స్వామివారిని తాకడం మాత్రం ఇది అప్పటి ఈ నిర్మాణం ఆలయ నిర్మాణానికి తీసుకున్నటువంటి ఎవరైతే వాస్తుశిల్పులు తీసుకున్నటువంటి ఆ మెలకులే ఈరోజు ఆ స్వామివారి గర్భగుడిని ఆ కిరణస్పర్శ జరగడం మాత్రం మనకు ఒక అద్భుతంగా భావిస్తున్నాడు. చిక్కుల్లో కొలితీనటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమికి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో ఈ కిరణస్పర్శ జరిగే ప్రక్రియను చూసేందుకు కూడా భక్తులు అంతగానే పరితపించి ఉంటారు. ఎందుకంటే ఈ కిరణస్పర్శ కనుక చూసినట్టయితే కంటికి సంబంధించినటువంటి రుగ్మతలు పోతాయి. సుమారు 1 రోజు 6 నిమిషాలు, 2 రోజు 7 నిమిషాల పాటు ఆ కిరణస్పర్శ జరగడం మాత్రం చూసిన భక్తులకి కనువిందు కాగడంతో పాటు తన్మయం చెందారు. ఈరోజు మాత్రం భక్తుల తాకిడి పెరగడంతో ఏర్పాట్లు సవ్యంగా చేసినప్పుడు కూడా కొంతమందికి మాత్రం అదృష్ట భాగ్యం కలగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే మళ్ళీ అక్టోబర్ 1, 2 తేదీన జరగబోయే ఆ కిరణస్పర్శ కోసం నిరీక్షిస్తాం. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి మాత్రం ఆనందించాల్సిందే అని చెప్పి భక్తులు ఓ రకంగా సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ఆలయ నిర్వహణ చేసిన ఏర్పాట్ల కారణంగా భక్తులందరూ కూడా అద్భుత దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు. అరసవెల్లి ప్రాంగణంలోని అన్వేటి మండపం నుండి కెమెరామెన్ అనిల్తో సత్యం టీవీ 9 శ్రీకాకుళం.